జాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేను ఒక సామాన్యుల పోరాడతా. వంగవీటి నరేంద్ర. అందరికీ నమస్కారం, నేను మీ వంగవీటి నరేంద్ర. ఈరోజు ఒక ముఖ్య విషయంని మీ అందరికీ కూడా తెలియజేయాలని చెప్పని ఈ వీడియో చేస్తున్నాను. గత 4-5 సంవత్సరాలుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మీద, దాని యొక్క ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని అక్కడ కార్మిక సంఘాలే కానీ ఇంకా అనేక మంది పార్టీలకు అతీతంగా కూడా దాని మీద ఉద్యమం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రశ్నించే గుణం, ప్రశ్నించడానికే ముందుకు వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద స్పందించి అక్కడ దీక్ష కూడా చేయడం జరిగింది. మరి ఆ రోజున ఆయనకి అధికారం లేకపోవడం, ఇవాళ ప్రజల యొక్క మ్యాండేట్ వల్ల వాళ్ళకి బంపర్ మెజారిటీ కూటమికి ప్రజలు అప్పగించడం కూడా జరిగింది. మరి ఆ రోజున వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఈ యొక్క ప్రైవేటీకరణను ఆపడానికి అని చెప్పని అన్నారు. అసలు ఈ నిర్ణయం కేంద్రానిది అనే విషయం చాలా వరకు తెలియకుండా మీడియా పరంగా కూడా దాన్ని దాచేయడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్రానిదే దీనికి నిర్ణయం అని చెప్పని అన్నప్పుడు, ఇవాళ మీ ఎదురుగుండా ఈ నిర్ణయం ఉంది, పోనీ మీరు కాదు, మీ వల్ల కాదు, కేంద్రానిది అంటే కేంద్రం కూడా మీ చెప్పు చేతల్లోనే ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు ఆ రోజున ఉద్యమం చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అరెస్టులు కూడా చేయడం జరగలేదు. ఎందుకంటే చేయటం, ఉద్యమించటం అనేది వాళ్ళ యొక్క హక్కు. మరి ఇవాళ చాలా బాధాకరం ఏంటంటే, ఉద్యమించేటువంటి ప్రతి ఒక్క నాయకుల్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కానీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించి మరీ చాలా ఇబ్బందులు పెడుతున్నారంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నేను ముఖ్యంగా ఈ సమస్యకి పరిష్కరించదగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పని నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి మాటని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టలేరు. ఆయన తలుచుకుంటే అవసరమైతే కాళ్ళు పట్టుకునేనా కేంద్రాన్ని ఒప్పించగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక సామాన్యుడిగా నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, ఒక సామాన్యుడిగా ఇక్కడ నేను స్పందిస్తున్నా. తప్పనిసరిగా ఈ సమస్యను పరిష్కరించగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారని నా యొక్క ఆలోచన. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం నుంచి వాళ్ళు పాపం ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారంట. అంటే ఆయన అధికారంలో లేనప్పుడు, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ వాళ్ళ పట్ల, ఇంత పెద్ద సమస్య పట్ల పెద్ద మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఆయన తలుచుకుంటే తప్పనిసరిగా కేంద్రం కాళ్ళు పట్టుకునేనా కానీ ఈ యొక్క ప్రైవేటీకరణను ఆపగలరని చెప్పని నా యొక్క ఉద్దేశం. ఒక సామాన్యుడిగా తప్పనిసరిగా నేను ఈ యొక్క ప్రైవేటీకరణను అడ్డుకేస్తాను. మనందరం కలిసి ఎంతోమంది ప్రాణత్యాగంతో సాధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇవాళ నిలుపుకోవడానికి, మళ్ళా ఎంతమందిమైనా పోరాటం చేసి దాన్ని ఆపటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.